నేను ఒక ప్రశ్న నిన్న అడుగుతున్నాను. సెకండ్ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు, మా ఇన్ఛార్జ్ల గురించి అప్పుడు నీతో మాట్లాడు. కిషన్ రెడ్డి గారు సడన్లీగా ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా ముగ్గురు ఇన్ఛార్జ్లను మేనేజ్ చేసుకుంటున్నారు ఏదో అని నువ్వేదో ఇట్లా ఒక రాయి కొట్టేసావు. ఎందుకు ఒక బురద మా మీద చెయ్యాలని ఒక రాయి కొట్టావు, మా ఇన్ఛార్జ్ల మీద నువ్వు ర్యాంక్ కామెంట్ చేసుకోవు అని నా అభిప్రాయం. లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, ఆగ మేఘాలలో అసలు ఏం కొంప మునిగిపోయిందని చెప్పి బండి సైన్ చేయండి స్టేట్ ప్రెసిడెంట్ గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఎందుకు అయ్యాడు? ఆ రోజు బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా? కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు, ఇక బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుస చేస్తున్నారు. మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నాను. బండి సంజయ్ కేసీఆర్ బాగా తిడుతున్నాడు, అది కాంగ్రెస్ కి బాగా లాభమైతున్నది, కేసీఆర్ కి నష్టమైతున్నది. ఇతను తప్పించి నోరు మీదపై ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజ్లో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్న మాట. కేసీఆర్ ప్యాకేజ్ లో బండి సంజయ్య దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏ స్పందనలు పరిచయం అయిపోయింది. దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు, మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడి దీనికి జవాబు చెప్పు. అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి మా అప్పుడు మేము మా ఇన్ఛార్జ్ల గురించి మేము అప్పుడు ప్రశ్నించాం, మేము జవాబు చెప్తాం. నీళ్ళే నీకు చక్కగా లేదు, నీ సంసారమే నీ చక్కగా లేదు, నీ పార్టీది నీ దగ్గరే పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి. ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుడు కాదు, ఫస్ట్ మీ పార్టీ మీద మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద, ఠాకరే గారి మీద, దీపా ముషి గారి ముగ్గురు ఇన్ఛార్జీల మీద, ఇప్పుడు ప్రెసిడెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ నీ బురద కనుక్కో, ఇతనే టన్నుల టన్నుల బురదున నీదేంటే అది అది కనుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాను. ఇంకోటి దాని ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ దేశం విడిచిపెట్టి పారిపోతాడు అని చెప్తుంది. అది మళ్ళీ చెప్తుంది. ప్రభాకర్ గారు ఎంఏజే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినాడు. ఎంఈఎస్ఎస్ ప్రభాకర్ కి మైండ్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినాడు. బెంచ్ కాదు లెక్కన అది కూడా ఒకటి నిందన అదేమన్నా 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు ఆ బెంచ్ కాదు పెద్ద పని అదేమన్నా 10 లక్షలు కడితే నెలకు 1 లక్ష రూపాయలు కట్టుకోవచ్చు లోన్ 2 కోట్ల బయట కూడా ఇస్తున్నారు అది కూడా నింద అదే ఒక నిందన అది ఒక బెంచ్ కాదు ఒక పెద్ద ఇలా ఈ రోజుల బెంచ్ గారు గిఫ్ట్ అనడం విమర్శ బీజేపీ చేయడం అనేది ఆస్పాస్
నవ్వులాటనే ఉంది ఇదైతే, ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతే మైండ్ బ్లాక్ అయిపోయింది బీజపులకి. తెలంగాణలో బీజపుల మైండ్ బ్లాక్ అయిపోయింది అంట. అందుకే నోట్ల ఏదో నోట్కు ఏది వస్తే మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ విమర్శలు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి రాహుల్ గాంధీ దేశం విడిచిపెట్టి పారిపోతున్నారు అని కిషన్ రెడ్డి అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఓకే, స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఆనాటి మహాత్మా గాంధీ అంటే నెహ్రూ గారి మునిమన్మడు, స్వతంత్రం తెచ్చిన ఆ కుటుంబంలో మునిమన్మడు దేశమిషి పారిపోతాడు అనే మాట కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకో. ఆ విమర్శకు వాల్యూ లేదు. ఈ మాట ఎవరు అన్నారు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు అన్న మాట వాల్యూ లేదు, నో వాల్యూ. రాహుల్ గాంధీ గారి మీద అన్న మాట దానికి వాల్యూ లేదు. బండి సంజయ్ గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకునే శక్తే నీకు లేదు. నీకు తెలియకుండా నీ పల్లెటూరు కూర్చే కూర్చోబడేసి నువ్వే మాట్లాడుతూ బండి సంజయ్ కాంగ్రెస్ మీద నువ్వు అట్లనే కూర్చొని కూర్చో క్యాన్ చేసి పడేసి మీరు తోపులమని ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ప్రశ్న అది నోటికాడ ముద్దా నియమం, నోటికాడ ముద్దా అనేది మేము పెడితే అంటే ప్రజలు పెడితే ఇది దూరం ఉంచట. నువ్వు కూసిన కూర్చే గాయం చేసేది నీ పార్టీ, నేను దానికే తిప్పలేదు, నువ్వు దానికే సోయలేదు. నీకు నువ్వు ఇక ఎవరో పెడితే ముద్ద గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏ మరి.